నా పేరు ప్రియశమ్మ, థర్డ్ క్లాస్. నేను నెగిటివ్ ఎలా రాయాలో చెప్తా. నెగిటివ్ రాయడానికి ముందు నాకు పెట్టి రాయాలి. ఎవరైనా సరే, మీరైనా మేమైనా ఎవరైనా సరే నాకు పెట్టి రాయగలము. నాకు పెట్టడానికి ముందు హెల్పింగ్ వర్బ్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ 24. ఎగ్జాంపుల్, బి ఫార్మ్స్ ఫైవ్ అండ్ మీ ఆర్ బాస్ వర్ డూ ఫార్మ్స్ త్రీ డూ డస్ డిడ్ హ్యావ్ ఫార్మ్స్ త్రీ హ్యావ్ అన్ అదర్ హ్యాడ్ మోరల్ మోరల్స్ వీళ్ళు ముందు షెల్ షుడ్ కెనక్. ఎగ్జాంపుల్, ఐ షుడ్ టేక్ ఏ పెన్ షెల్ అనేది హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం డైరెక్ట్గా నాకు పెట్టేసుకోవచ్చు. ఐ షుడ్ నాట్ టేక్ ఏ పెన్. ఐ ఆమ్ టేకింగ్ ఏ పెన్. యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి డైరెక్ట్గా నాకు పెట్టేసుకోవచ్చు. ఐ ఆమ్ నాట్ టేకింగ్ ఏ పెన్. ఐ హ్యావ్ టేకెన్ ఏ పెన్. హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి మనము డైరెక్ట్గా నాట్ పెట్టేసుకోవచ్చు. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఏ పెన్. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం నాట్ ఉండదు. ఐ టేక్ ఏ పెన్ ఇక్కడ నా హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మనము దాంట్లో ఉన్న సోల్ని బయటకు తీయాలి. టేక్ ఇస్ ఈక్వల్ టు డూ ప్లస్ టేక్. టేక్ ఇస్ ఈక్వల్ టు డస్ ప్లస్ టేక్. టుక్ ఇస్ ఈక్వల్ టు డి ప్లస్ టేక్. టేక్ ఇస్ ఈక్వల్ టు డూ ప్లస్ టేక్ వచ్చింది కాబట్టి డూ పెట్టాలి. ఐ డు నాట్ టేక్ ఏ పెన్. ఐ టుక్ ఏ పెన్. దీంట్లో కూడా హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మనము అక్కడ సోల్ని బయటకు తీయాలి. టుక్ ఇస్ ఈక్వల్ టు డి ప్లస్ టేక్ కాబట్టి డిడ్ పెట్టాలి. ఐ డిడ్ నాట్ టేక్ ఏ పెన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఫస్ట్ ఎస్ఏ సూపర్లెటివ్ కంపారిటివ్ అండ్ దెన్ పాజిటివ్ సూపర్లెటివ్. గౌరీ ఈజ్ ద స్మాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. కంపారిటివ్, గౌరీ ఈజ్ స్మాలర్ దెన్ ఎనీ అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్. పాజిటివ్, నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో స్మాలెస్ట్ గౌరీ. గిరి ఈజ్ ద బిగ్గెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. కంపారిటివ్, గిరి ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్. పాజిటివ్, నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో బిగ్గెస్ట్ గిరి. సర్దుకో సర్దుకో తొందరగా.